నా కులం మెచ్చుకోకపోవచ్చు, నా బంధువులు నన్ను మెచ్చుకోకపోవచ్చు, నా అన్నదమ్ములు కూడా నన్ను మెచ్చుకోకపోవచ్చు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు మెచ్చుకునేది ఏంటి? అడిగి పెడితే మెచ్చుకుంటాడు, పెట్టకపోతే మెచ్చుకోడు. అడికి ఏదో ఇస్తే మెచ్చుకుంటాడు, లేదంటే ఆ ఈవెన్ రోజే వాడు మనల్ని తీసి పక్కన పడేస్తాడు. తెలుసు ఆ విషయం? ఎవరో మెచ్చుకునేదేంటి? వారికి గాయమైతే మెచ్చుకోరు, వారిని గద్దిస్తే మెచ్చుకోరు, వారికి బుద్ధి చెబితే మెచ్చుకోరు. వారు ఎన్ని తప్పులు చేసినా మన భుజాల మీద ఎక్కించుకొని తిరిగితే మాత్రం మెచ్చుకుంటారు. అది వద్దు. ప్రభువు ఎవరిని మెచ్చుకుంటారో చూద్దాం, ఒకసారి ఆలోచిద్దామా? హాలీలో చెప్పగలవా? చెబుతాను ఇప్పుడు. మత్తయి సువార్త 15 అధ్యాయం 28 వాక్యం చూడు. ఉన్నారా? అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవుగునుగాక. కొట్టు కొట్టు చప్పట్లు కొట్టు. ఎంత అద్భుతమైన మాట అండి. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీకు కోరినట్లే అవునుగాక అన్నాడు. ఆమెకున్న కోరిక ఏమిటో మీకు తెలుసు. అక్కడ పెద్ద పెద్ద విశ్వాసులు ఉంటే గొప్ప గొప్ప వారు అనుకున్నటువంటి వారు, గొప్ప వంశాల్లో నుంచి వచ్చినటువంటి వారు, మేము యూదామతములో పుట్టినటువంటి వారము, ఇశ్రాయేలీలు అనుకుంటున్నటువంటి వారు ఉంటే ఈ అన్నిరాలు ఈ కనాను స్త్రీని ఎందుకు మెచ్చుకున్నాడు దేవుడు? అసలు ఏం ప్రారంభం ఏంటి? ఎక్కడి నుంచి ఏమని చూస్తున్నాడు ప్రభు, గమనిస్తున్నాడు? ఒకసారి ఆమె తన బిడ్డకి బాధ వచ్చిందని, దయ్యం పట్టిందని, రోగం వచ్చిందని పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు పాదాల దగ్గర పడింది. ప్రభువాన బిడ్డను బ్రతికించమంటే ఆయన ఏం సమాధానం చెప్పకుండా పక్కకు తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిందిలే అనుకున్నాడు. ఆయన మాట్లాడలేదేంటి? నేను ఇన్ని కష్టాల్లో వస్తే, ఇన్ని బాధలో వస్తే ఆ తండ్రి నాతో మాట్లాడలేదేంటి? మా దేవుడు లేరా? మా ఊర్లో నాకు సహాయం చేసేవారు లేరా? నేను సురైపోయిన వంశస్థురాలనే, ఇంత గొప్ప వంశంలో పుట్టినటువంటి దానిని ఇతని దగ్గరికి వచ్చి నాతో మాట్లాడకుండా వెళ్తే నాకు ఇన్సల్ట్ కదా అని ఫీల్ అవ్వాల. మనమైతే భలే ఫీల్ అవుతాం. ఇంకా జీవితంలో ప్రభు ముఖం చూడం. నేనే మీరు వచ్చి గబగబొచ్చి నా కాళ్ళ మీద పడ్డారనుకో అని వెళ్ళాను అనుకో, యేసు రక్తమే జయం, ఇక నువ్వు మళ్ళా జీవితంలో నాకు కనిపించవు. అది మన విశ్వాసం. సరే, ఈయన మాట్లాడలేదేంటి చూద్దాం. పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యుల దగ్గరికి వెళ్ళిన ఆయన, మీరైనా చెప్పండి ఆ మహానుభావుడికి అని కేకలేసింది. ఆమె బాధ ఇది వినలేక ఈ హృదయం కరిగి, ప్రభువా, ఆమె కుమార్తెకి ఏదో రోగం వచ్చిందంట, దయచేసి ఆమెకి ఏదైనా సహాయం చేసి పంపించండి. ఏయ్, మీరేనా నాతో చెబుతుంది? అవును ప్రభు, మేమే. పిల్లలు తినే రొట్టె ముక్కలు కుక్క పిల్లలు కేయడం మంచిది కాదు. నేను ఇశ్రాయేలు ఎద్దుకే పంపబడ్డాను, కానీ ఇలాంటి వారి దగ్గరికి నేను రాలేను. అది ఇప్పుడు ప్రపంచమంతా పెద్ద ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. నేను దానికి విషయం చెబుతాను. నేను యేసు ప్రభు ఏంటి, నేను ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చాను, ఒక దుర్మార్గుడు దీని గురించి పెద్ద చర్చలో, అన్ని శిల్ల దగ్గరికి రాలేదంటాడు కదా, బుర్ర తక్కువడా. నీకు ఒక విషయం చెబుతాను, అన్ని జనుల దగ్గరికి రావద్దు అనుకున్నట్లయితే సమరయ స్త్రీని ఎత్తుక్కుంటే ఎందుకు వెళ్ళాడు? అన్ని జనుల దగ్గరికి వద్దనుకున్నట్లయితే అర్థమవుతుందా? ఆయన సమస్త ప్రజల కొరకు నేను నా ప్రాణం అర్పిస్తున్నాను ఎందుకు చెబుతాడు? అర్థం చేసుకో, ఈయన చుట్టూ ఉన్నటువంటి వారు ఈయన 12 శిష్యులు యూదులే. యూదులకున్న అహంకారం, మా దేవుడు మా భక్తి మేము అనేటువంటి ఆ అహంకారం ప్రపంచంలో ఎవడకుండదు. ప్రపంచంలో వారికి ఉన్న గర్వం, దేవుడి విషయంలో భక్తి గర్వం వారికి ఉన్నట్టు మరి ఎవడికే ఉండదు. అన్ని జనులని కుక్కలతో సమానంగా ఎంచుతారు. వారింట్లో భోజనం చేయరు,
వారిని తాకరు, వారి మంచి నీళ్ళిస్తే తాగరు, వారి ఇళ్ళకి వెళ్ళరు, వారిని పట్టించుకోరు, చివరకు వారిని మనుషులుగా కూడా చూడరు. ఇల్లు మనుషులుగానో చూడాలి కదా. ఇప్పుడు మన దేశంలో కూడా అంటరానితనం విస్తరించిపోలా, మొన్న ఇప్పుడు కొంచెం తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగింది. ఇప్పుడు మొన్నటిదాకా కాస్త తగ్గినట్టు తగ్గింది, కానీ దుర్మార్గం మరల 10 సంవత్సరాల నుంచి విస్తారంగా పెరిగిపోయింది అంటరానితనం. కులం తక్కువ, కులం ఎక్కువ అనేటువంటిది. ఒకప్పుడు కులం తక్కువవాడు అరుగు మీద కూర్చోకూడదు, కులం తక్కువవాడు చదువుకోకూడదు, కులం తక్కువవాడు మాట్లాడకూడదు, కులం తక్కువ కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలు జాకెట్ కూడా వేసుకోకూడదు. అంత దారుణంగా హింసించింది ఈ దేశం. అర్థమవుతుందా? కులం తక్కువవాడి వెనక తాటాకు కట్టి ఊరేగించింది దుర్మార్గం. ఆడు ఉమ్మి ఊయకూడదని వాడి నోటికి ముంత పెట్టింది. ఆ ముంతలోనే ఊసుకోవాలి. ఎక్కడైనా భోజనాలు పెడుతున్నారంటే వాడి చిప్ప వాడు తీసుకొని వెళ్ళాలి ఇంటి దగ్గర నుండి. అక్కడ వాడికి భోజనం పెట్టరు వారు వారి కంచాల్లో. ఎదురు పడితే కూడా, ఒక కులం తక్కువ వాడు ఎదురు పడితే వెళ్ళి గబగబా వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసేవాళ్ళు దుర్మార్గులు. దుర్మార్గులు అదే తిడతాను నేను ఎవడైనా నన్ను ఏమైనా అనుకొని. ఆ అహంకారముతో ఉన్నవారే యూదులు కూడా. అదే అహంకారముతో ఉన్నవారే యూదులు. వీళ్ళకు బుద్ధి రావడానికి ప్రభు ఏమన్నాడంటే, మీరు మనుషులు కదా, కుక్కలకి ఎలా వేయాలి అన్నాడు. అర్థమవుతుందా? ఆ మామినతో తెలుసండి, ప్రభువా ప్రభువా, కుక్కలు కూడా యజమానుడు బల్ల యొద్ద పడేటువంటి మొక్కలు తిని బ్రతుకుతాయి కదా. ఏమి తగ్గింపండి, హృదయం కదిలిపోయిద్దండి ఆ మాటలంటే. ఒక మనిషి బాధ, ఒక మనిషి కష్టం కొందరి దగ్గరికి వెళ్తే పెరివారిని చేసింది. ఆ డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వకపోతే బాగోదు, చచ్చిపోతాం, అవసరం తీరదు, హాస్పిటల్లో బిల్లు కట్టాలి. డబ్బులున్నాడు వాడే, వెళ్ళి దగ్గర నుంచి ఆయన ఒక 50 ఏళ్ళు అడిగితే, పొద్దున్న లేతే చర్చిలకి వెళ్తారు కదరా, మీ దేవుడు ఎవడా? సిగ్గు లేకపోతే సరే, అయినా వాడి దగ్గరికి వెళ్ళాలి, అయినా వారితో మాట్లాడాలి. మనుషుడు అంత దిగజారిపోతాడు. తప్పదు, మన అవసరం మనల్ని హీనపరిచేసింది కొన్నిసార్లు. మన అవసరం మన ఆత్మగౌరవాన్ని చంపుకునేటట్లు చేసింది. అలా చేయగలిగిందే మతం, అలా అల్లాడిపించేదే మతం, అలా అల్లాడిపించేదే ధనం. అర్థమవుతుందండి. కానీ ఇక్కడికి వచ్చి ఆ మాట అనేసరికి ప్రభు కరిగిపోయాడండి. ఎందుకంటే కఠినాత్ముడు ఎంతటి కాడికైనా కఠినంగా ఉండగలడు, కానీ జాలి గల దేవుడు కఠినంగా ప్రవర్తించాలన్నా ప్రవర్తించలేడు, ప్రవర్తించలేడు. ఆయన స్వభావము అది కాదు, అది కాదు, అది కాదు. కొంతమంది మనుషులు చూడండి, కాసేపు కఠినంగా మాట్లాడకూడదు, వీళ్ళకి ఏమి ఇవ్వకూడదు అనుకుంటాడా? కానీ వాళ్ళు ఏడ్చేసరికి కరిగిపోతాం. స్వభావం, స్వభావం, స్వభావం అది కఠినంగా ఉండే స్వభావం కాదు. కాసేపు గంభీరంగా మేకపోతే, నువ్వు మొహం తోడిపించమాక, వెళ్ళిపో వదలకే అంటాం. కొంతమంది కాళ్ళ మీద పడ్డ క్షమాపణ అడిగినా ఏది చేసినా కరగడు దుర్మార్గులు. అది కఠినమైన హృదయం. ప్రభు వెంటనే కరిగిపోయా ఉన్నాడంటే, అమ్మా ఏం కమ్మటి పిలుపండి, అమ్మా అనే పిలుపు ఎంత కమ్మటి పిలుపు, స్తోత్రం చెప్ప. నీ విశ్వాసము గొప్పది. ఏ మెచ్చుకున్నాడండి ప్రభు, హల్లెలూయా. ఇన్ని కష్టాలు వచ్చినా నీ విశ్వాసం వీడలేదు, ఇన్ని అవమానాలు వచ్చినా విశ్వాసం వీడలేదు, అసలు ఫీల్ అవ్వలేదేంటి నాకు అర్థం కాదు. ఫీల్ అవ్వనోడు బాగుపడతాడండి. అమ్మా నీ విశ్వాసం గొప్పదే, గొప్పదే కదా అని ఏమన్నాడు తెలుసా? నీవు కోరినట్టు నీ కవులు గాక, నీ కవులు గాక. ఇంకా దాన్ని ఎవడు తీసేస్తాడు? నువ్వేం కోరుకుంటావు? నా పిల్లలకు ఉద్యోగం కోరుకుంటావా? యేసు నామములో జరుగునుగాక. అలాగో
ఈ గుంటూరు పట్టణంలో ఒక సొంత ఇల్లు కావాలా? దేవుడు యేసు నామములో నీకు ఇచ్చునుగాక. ఖచ్చితంగా జరిగింది అది. కానీ నువ్వు దేవుణ్ణి వెంబడించుట్లో విశ్వాసములు వెనకాడద్దు.